स्वर्गीय डॉक्टर గుగ్లోతు రవీందర్ నాయక్ ఉస్మానియా యూనివర్సిటీలో ఇంగ్లీష్ లిటరేచర్లో డాక్టరేట్ పట్టభద్రుడు. ఆయన అకాల మరణం చెందారు గత కొన్ని రోజుల క్రితం. డాక్టర్ రవీందర్ నాయక్ తన యొక్క సంతాప సభ రేపు ఆదివారం 31 మే ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ సెమినార్ హాల్ లో రేపు 10 గంటల నుంచి ఉంది. జాతిలో ఉన్న విద్యార్థులు, ఉద్యోగస్తులు, మేధావులు, ప్రజా సంఘాలు, తర్వాత జాతి లీడర్లు అందరూ పెద్ద ఎత్తున దీంట్లో పాల్గొనాలని నేను మీ అందరిని విన్నవించుకుంటున్నాను. డాక్టర్ రవీందర్ నాయక్ కనీస మౌలిక సదుపాయాలు వసతులు లేని మారుమూల గిరిజన తండ, తాళ్ళవుక్కల్ రూప్సింగ్ తండ మరిపేడ బంగ్లా మహబూబాబాద్ జిల్లా, అక్కడ జన్మించారు. ఇతను అత్యంత పేద కుటుంబంలో, నిరుపేద కుటుంబంలో జన్మించి చదువుకోవడానికి ఎంతో కష్టపడ్డారు. దొరల దగ్గర వాళ్ళ బర్రెల దొడ్లో పనిచేస్తూ స్కూల్కి వెళ్ళి చదువుకొని అంచెలంచెలుగా తను ఎదిగారు. కాకతీయ యూనివర్సిటీ నుండి ఎంఏ చేశారు ఇంగ్లీష్ లిటరేచరు. ఉస్మానియా యూనివర్సిటీలో డాక్టరేట్, ఇంగ్లీష్ లిటరేచర్లో డాక్టరేట్ ఇచ్చేసి ఎంతో కష్టపడి డాక్టరేట్ పట్ట తను సాధించారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు విద్యార్థి ఉద్యమంలో చురుగ్గా పాల్గొని క్రియాశీలక పాత్ర పోషించి తనదైన అరుదైన ముద్రతను వేశారు. గిరిజన సమస్యలపై అనేక సభలు, సమావేశాలు నిర్వహించి గిరిజన జాతు శ్రేయస్సుకు నిరంతరం కృషి చేశాడు. తెలంగాణలో ఉద్యమంలో ముందుండి పోరాడటమే కాకుండా ఉద్యమంలో వందలాది కేసులు తనపై వేసుకొని జైలు జీవితం గడిపి తెలంగాణ సాధించడంలో ముఖ్య భూమిక పోషించిన విద్యార్థి నాయకుడు డాక్టర్ రవీందర్ నాయక్. తన తల్లిదండ్రులకు, వయసాయ తల్లిదండ్రులు, భార్య, పిల్లలు, తనకు 5 సంవత్సరాల పాప, 2 సంవత్సరాల బాబున్నారు. ఆయన తల్లిదండ్రులు, వైఫ్, పిల్లలు, బంధువులు, ఆత్మీయులు, ఓయు విద్యార్థి మిత్రులందరికీ నా తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన అకాల మరణం జాతికి ఒక తీరని లోటు. ఉద్యోగాలు రాక, డాక్టరేట్లు చేసి కూడా ఉద్యోగాలు రాక ఆర్థిక స్థితిగతులు క్షీణించి మానసిక ఒత్తిడికి లోనై మానసికంగా ఎంతో కుంగిపోయి తన పరిస్థితుల్ని ఎవరికి చెప్పుకోలేక తను అకాల మృత్యువు చెందారు. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. అటువంటి వ్యక్తిని ఆదుకోవాల్సిన బాధ్యత జాతిలో ఉన్న పెద్దలందరి మీద ఉంది. జాతిలో ఉన్న ఉద్యోగస్తులు, మేధావులు అందరు ముందుకొచ్చి తన కుటుంబాన్ని మనం ఆదుకోవాలి. మనం ఇటువంటి కష్ట సమయంలో డాక్టర్ రవీందర్ నాయక్, స్వర్గీయ డాక్టర్ రవీందర్ నాయక్ కుటుంబంకు అండగా నిలవాలి, ఆర్థిక సహాయం చేసి అన్ని విధాలుగా ఆదుకోవాలి. దృక్పథంతో మనం అన్ని విధాలా మనం అండదండలుగా ఉండాలి. నేను తన కజిన్ బానోతు బాలాజీ తన ఆంధ్ర బ్యాంక్ మరిపేడ అకౌంట్ పంపుతున్నాను. నేను నా వంతుగా 10,116 సహాయం చేశాను, ఇవాళే ట్రాన్స్ఫర్ చేశాను. మీరందరూ కూడా జాతిలో ఉన్న పెద్దలు, మేధావులు, ఉద్యోగస్తులు, మీరందరూ కూడా మీ వంతు సహాయం చేయాలని మీ అందరికీ విన్నవించుకుంటున్నాను. నేను ఇక్కడ కేరళలో ఇప్పుడున్న కరోనా పరిస్థితుల వల్ల ఇక్కడ కరోనాలో చాలా పెద్ద బాధ్యతతో ఉన్నాను. కేరళ స్టేట్ వార్ రూమ్కి ఇన్ఛార్జ్ ఉన్నాను. డీజీపీ కంట్రోల్ రూము, పిసిసిఆర్ వీటన్నిటికి ఇన్ఛార్జ్ ఉన్నాను. డీజీపీ ఎన్ఫోర్స్మెంట్ టీము దాంట్లో ప్రధానమైన రోల్ ఉంది, చాలా ఇంపార్టెంట్ రోల్ నిర్వర్తిస్తున్నాను. ఈ కరోనా పరిస్థితుల వల్ల ఇమ్మీడియట్గా రాలేకపోతున్నాను. ఎయిర్లైన్ ఫ్లైట్ సర్వీసెస్ కూడా స్టార్ట్ అయ్యి ప్రాపర్గా సర్వీసెస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు.
ఇటువంటి పరిస్థితుల వల్ల నేను రేపు జరిగే సంతాప సభ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ సెమినార్ హాల్లో జరుగుతున్న సంతాప సభకు రాలేకపోతున్నాను. అందుకు నేను చింతిస్తున్నాను. కానీ నేను ఎక్కడున్నా కానీ నేను మీ అందరితోనే, ఆ తమ్ముడు రవీందర్ నాకు చాలా అత్యంత ఆప్తుడు. గత 6-7 సంవత్సరాల నుండి జాతి గురించి కృషి చేస్తున్నప్పుడు ఎప్పుడు పిలిచినా కానీ ముందుండే ఒక విద్యార్థి నాయకుడు, ఒక జాతికి నిజంగా ఆణిముత్యము. అటువంటి ఆణిముత్యాన్ని మనం కోల్పోవడం మన దురదృష్టకరం. ఇది నిజంగా మన లంబాడా బంజారా జాతికి ఇది తీరని లోటు. అటువంటి ఒక మంచి ఉద్యమ లీడరు, విద్యార్థి నాయకుడిని మనం ఏంటిదంటే అన్ని విధాలుగా ఆయన్ను, ఆయన కుటుంబాన్ని మనం ఆదుకోవాలి. అందరూ ముందొచ్చి దీనికి మా పెద్ద మనసుతో అందరూ సహాయం చేయాలని అందరినీ కోరుతున్నాను. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులందరూ ఒక జేఏసి ఏర్పాటు చేసి సంతాప సభ మీరు మీరు ఆర్గనైజ్ చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. మీరు అందరూ కలిసికట్టి కొంచెం అందరినీ జాతిలో ఉన్న మేధావులందరినీ అప్రోచ్ చేసి ఆయన కుటుంబానికి ఆర్థిక సహాయం అందరూ చేసేలాగా చూడాలి. ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు, మన ఎమ్మెల్యేలకు అందరి దృష్టిలో తీసుకెళ్ళి గవర్నమెంట్లో ఉన్న కేసీఆర్ గారు, మా ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, కేటీఆర్ అన్నకు, పెద్దలందరికీ ఈటెల రాజేందర్, అటువంటి అందరు లీడర్లు శ్రీనివాస్ గౌడ్, అట్లా అందరు పెద్ద లీడర్లు అందరినీ కూడా మీరు అప్రోచ్ అవ్వండి. ప్రభుత్వం తరఫున కూడా ఆయనకు సహాయం జరిగేలాగా మనం అందరం చూడాలి. ఆయన భార్యకు ఉద్యోగం ఇచ్చి వాళ్ళ పిల్లలను కూడా ఏదైనా రెసిడెన్షియల్ స్కూల్స్లో, బోర్డింగ్ స్కూల్స్లో ఫ్రీ సీట్ ఇచ్చి అన్ని విధాలుగా ఆ ఫ్యామిలీని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని, జాతిలో ఉన్న పెద్దలను, మేధావుల్ని, మీ అందరినీ నేను కోరుకుంటున్నాను, విన్నవించుకుంటున్నాను. మీ అందరికీ ధన్యవాదాలు. ఈ సంతాప సభకు రాలేకపోయినందుకు నేను చింతిస్తున్నాను. అందరికీ పేరు పేరిట ధన్యవాదాలు. థ్యాంక్ యూ.